జిల్లా కేంద్రంలోని 38 వార్డులో పలువురు మహాకూటమి అభ్యర్థి జీవన్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి వారి పార్టీ కండువాలు కప్పి స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఉన్నత వర్గాలే కానివ్వండి, బడా వ్యాపారం, ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి ఒక చిన్న తరగతి, ప్రతి జగిత్యాల పట్టణం నాకు తెలుసు. ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డం దానికి ఒక వృత్తి అనే కంటే మీరు చిన్న పరిశ్రమ అని మీకు పడుతుంది. ఇలా పరిశ్రమలకు ఏ రాయితీలు అందింపజేస్తారో ఈ కుల వృత్తులు కూడా ఆ రాయితీలు అందిపించారు. అందరూ కూడా సొంత పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. సొంత పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు ఒక ముగింపు పలకాలని భావించే అవకాశం లేదు. ఆయన ఇటు ఇవ్వడం సార్, ఒక్క నుంచి పట్టుకోండి, ఒక్క నుంచి జరుగు మా 38 వార్డులోని 150 మంది కుటుంబ సభ్యులు, విశ్వబ్రహ్మణ కుటుంబ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారు మేము అఖండ మేరతో గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. జగిత్యాల ఒక పత్రిక ఉంది, ఏంటంటే ఎక్కడేమైనా మన జగిత్యాల సంచలనం. ఈసారి రాష్ట్రంలో భారీ మేడతోని మన జీవనరెడ్డి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. 38 వార్డు చెందినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు, సంఘ అధ్యక్షులైనటువంటి గోపాలచారి గారు, ముఖ్యంగా ఈ ప్రాంత విశ్వబ్రాహ్మణ సోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు, అలా విశ్వబ్రాహ్మణులకు ఏదైతే ఉందో ఒక ప్రత్యేకత ఉంది. సృష్టికి ప్రతి సృష్టించగల మెళుకువ శక్తి సామర్థ్యాలు విశ్వబ్రాహ్మణులు ఉంటాయని చెప్పని చెప్పక తప్పదు. ఇవాళ సమాజం ముందుకు పోవటంలో ప్రధాన పాత్ర పోషించింది. సాంకేతిక నైపుణ్యాన్ని పుడికి పుచ్చుకున్నది మా విశ్వబ్రాహ్మణ సోదరులు అని చెప్పారు. ఇవాళ విద్య, మేధో సంపత్తితోని ఏ సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవడం జరుగుతుందో, ఆనాడు పురాతన నుండి కూడా ఏదైతే ఉందో మరి చేతి మెళుకువలతో విశ్వబ్రాహ్మణులు ఉండేటటువంటి ఒక ఏ వర్గమే కానీ, రాతి పనే కానీ, వడ్రంగే కానీ, కమ్మరే కానీ, లేక బంగారు నగల వృత్తి పనే కానీ, కంచెరి పని కానీ, ప్రతి దానిలో కూడా ఒక నైపుణ్యత ఉందమ్మా చెప్పండి. రాతి కట్టడాలు పురాతనపై చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆ కాలంలో మరి ఇంత నైపుణ్యంతో రాతి కట్టడాలను, ఇలా పురాతన సౌధాలను నిర్మించడం జరిగిందని చెప్పంటే అది విశ్వబ్రాహ్మణ నైపుణ్యం అని చెప్పింది. బాసట గారి రథసారథి జయశంకర్ గారైతే ఉద్యమ అలోపితానికి మన యావత్ విశ్వబ్రాహ్మణ సమాజానికి ఏదైతే ఉందో నేను గర్వకారణంగా పేర్కొంటున్నాను చెప్పండి. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత వాళ్ళ ఉపాధికి సంబంధించి ఇవాళ బీసీ సప్లాన్ రూపొందించి, ఏ విధంగా ఎస్సీ సప్లాన్ ఇలా అమలుకు మనం తెచ్చుకోవడం జరిగిందో, బీసీ సప్లాన్ రూపొందించి
ఆ బీసీ సప్లై ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి పరంగా ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వారికి స్వయం ఉపాధి, మీ లాంటి స్వయం ఉపాధి మీద ఆధారపడేటటువంటి మీకు అందరు కూడా వాళ్ళు మీరు ఒక మిషన్ కొట్టుకొని మీకు పెట్టుకోవాలంటే ఒక 5 లక్షలు 10 లక్షలు కావాలి. ఆ 5 లక్షలు 10 లక్షలు కింద ప్రభుత్వం కలిసి మీకు సహాయం అందిపే చేస్తే మీరు కుల వృత్తి మీద మీ వృత్తి మీద మీరు స్థిరపడగలుగుతారు. ప్రభుత్వ రాయితీ ఇచ్చినప్పుడు దీన్ని కూడా ఒక పరిశ్రమ గుర్తించి మీ పూర్తిగా విద్యుత్ బిల్లు అనేది మాఫీ చేసి రాయితీ ఇవ్వాలి. అది కొంత మేరకు మనకు తోడ్పడుతుంది చెప్పట్ట. అట్లాగే పన్నుల భారమే కానీ ఇవన్నీ కూడా తగ్గింపు చేసే విధంగా ప్రభుత్వంకి వెళ్ళి రేపు దేవుని దయవల్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యగా రావడంతో మీ అందరి యొక్క అండదండలతో నేనైతే మీ శాసనసభ్యులు గెలవడానికి తోడ్పాటు అందిస్తున్నారో నేను మీకు అండగా నిలవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను చెప్పి సామూహిక భవన నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక నిధులు సమకూర్చుతున్నాను. నా స్థల సేకరణ అనేది కొంత ఇబ్బందికరమైన అంశం, నేను వాస్తవం చెప్పండి. భవన నిర్మాణానికి తప్పకుండా ఒక 5 లక్షల రూపాయలైనా నేను భవన నిర్మాణానికి కావాల్సిన మనవి చేస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా వాస్తవం మిత్ర గోపాలచారి గారు ఆయన ముందుగా ప్రజా జీవితంలో మరి ప్రజాసేవ సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వాడు. ఇవాళ అన్నాడు మరి ఒక ప్రజాప్రతినిధిగా అవకాశం లభించకుండా కానీ ఒక పాత్రికే సోదరుడికి ఏదైతుందో ఇవాళ తన కలం బలంతో ప్రజాసేవకు అంకితమైనటువంటి మిత్రులు గోపాలచారి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. నేను అనేది కూడా ప్రధాన పాత్ర అంటూ నేను అసలు ఇవాళ జర్నలిజం పత్రిక స్వాతంత్రం అనేది లేకుంటే అసలు ప్రజాస్వామ్యం లేదంటున్నా. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రధానం ఇవాళ పత్రికా స్వేచ్ఛ పాత్రికే సోదరులు అని చెప్పంటుంది. వాస్తవంగా పాత్రికే సోదరులకు సంబంధించి కూడా అనేక మనం ఆలోచన చేయడం జరిగింది. ఎక్కడ కూడా నిరుపేద వర్గాలు పాత్రికే సోదరులకు ఇళ్ళ స్థలాల కల్పనే కానీ వారికి గృహవస్త సౌకర్యమే కానీ ఇవన్నీ కూడా కేవలం మాటలకే పరిమితమైనని చెప్పండి. అటు రాజధాని హైదరాబాద్ నగరానికి సంబంధించే కానీ ఇతర ప్రాంతాలలో కూడా ఇలా పాత్రికేయ సోదరులు కల్పించినటువంటి ఒక ఇండ్ల స్థలాల కల్పన, గృహవస సౌకర్యం, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డ రూపొందించిన కాలనీలు అన్నీ కూడా జర్నలిస్ట్ కాలనీస్ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసినాయని చెప్పండి. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒకటి కూడా అమలు రాలేదు. ఇలా పాత్రికేయుల సమస్యలు కూడా ఒక ప్రధాన అంశంగా దీన్ని చేపట్టి మీకు ఒక గుర్తింపు లభించే విధంగా, మీకు ఆర్థికంగా జీవితం ఇచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ ఒక ఇంటోలం చేసేటట్టు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో నేను చేర్పించడానికి కొరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని నేను సభాముఖంగా నేను మనవి చేస్తూ నేను మరొకసారి మిత్రుడు రత్నాచారి గారు నేను నానాడైతే మీ సంఘ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం మీరు ఆహ్వానించిండ్రు. నాకు అప్పటికెళ్ళి మీతో పరిచయం ఉన్నది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ఉచిత వడ్డీకి సంబంధించి ప్రభుత్వంకెళ్ళి మనకు చెల్లించాల్సినటువంటి ఒక వడ్డీ రాయితీ చెల్లింపు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఏదైతుందో మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ రుణాన్ని అందించారు. 10 లక్షల రూపాయలు అంటే సంఘంలో 10 మంది సభ్యులుంటే తలా 1 లక్ష రూపాయలు వస్తాయి. బ్యాంకుకు వడ్డీ చెల్లించాలి, వడ్డీ రూపాయి మిత్తైన కానీ సంవత్సరానికి 10,000 రూపాయలు చేయాలి. 1 లక్ష రూపాయలు ఒక గ్రాంట్ ఇచ్చే విధంగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా, అంటే 10 మంది సభ్యులుంటే తలా 10,000 రూపాయలు వస్తాయి, 12 మంది సభ్యులుంటే తలా 8,200 వస్తాయి. అంటే ఎందుకు మహిళల్లో ఒక ఆర్థిక పరిపుష్టి పెంపొందించగలిగితే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడు మీ చేతికి వచ్చే ప్రతి పైస మీరు పెట్టుబడి పెడతారమ్మా, అది పిల్లల చదువులకో లేకుంటే కుటుంబ అవసరాల నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని వెచ్చిస్తారు, దాని దుబారా చేరు మీరు. కాబట్టి ఏదైతే ఉందో ఇలా మహిళల్లో ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఒక భావనతో ఈ కార్యక్రమం రూపొంది.